अंदर की नमस्कार अंडी इरवे एम रे रोजलूंगोलो जगह महाना अंदर चूसर एंत उत्साह पड़ग वातावरण में कोई लक्षल मंदी विजयवंत वी विजयवंत तमूल्ल की तेलुगुदेशम पार्टी नायक की कार्यकर्त की प्रजर तेलुगुदेशम पार्टी तरफ ना तरफ ना नमस्कार अदे विधा आ जिला नायक कल ए कष्ट ब्रह्म एर्पट्ठा आनायक मनस्फूर्ति अभिनंदन मोना ओंगोलो जगह महाना कन्नुलु पंडग जी अंदर चूसर नेनु पार्टी पेट्टिंदे अन्नय्य महानाडुलकु वेळ्ळानु इप्पुडु इटुवंटि महानाडुनि चूडलेदु फस्ट टाइम चूशानु एंतो उत्साहंगा कुर्रवाळ्ळु महिळलु वृद्धुलु वीळ्ळु आडवाळ्ळु अंदरू एंत मंदि वच्चारंटे स्वच्छंदंगा वच्चारु एन्नो आटंकालु पेट्टारु स्टेडियंलु इव्वलेदु आर्टीसी बस्सुलु अद्दिकडिते इव्वलेदु प्रैवेट बस्सुलु अडिगिते इव्वनेवलेदु एन्ని आटंकालु पट्टिना మాకు బస్సులు గాని ఏమీ అవసరం లేదు మాకు ఏమీ అవసరం లేదు స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పాదాభి వందనం చేస్తానండి థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ అండి నిజంగా నిజంగా ఆ రోజు నాకు ఎంత ఆశ్చర్యపోయిందంటే మీ ఉత్సాహం చూసి అందుకే మీ అందరికి అభినందనలు చెప్పడం కోసమే నేను ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మన మహానాడు చూసి ఆ జనాన్ని చూసి ఈ వైఎస్సీసీపీ నాయకుడి దెమ్మ తిరిగింది నా కొడుకులందరికీ కూడా అర్థం అవట్లేదు వాళ్ళకి వాళ్ళు ఇంటింటికి గడప గడపకి వైఎస్ఆర్సిపి అని పెట్టారు కదా ఏ ఊరిలో తరిమి కొట్టేశారు వాళ్ళకి అర్థం కాలే తర్వాత మహానాడు చూసిన తర్వాత దిమ్మ తిరిగింది నా కొడుకు ఎవరికి కూడా అర్థం కాలే ఏంటి జనం ఏంటి సమూహం ఏంటని అందుకే పిచ్చెక్కిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి ఏదేదో వాగుతున్నారు నా కొడుకులందరూ కూడా వాగిన దాంట్లో అర్థం లేదు పర్థం లేదు కోపం ఆ కోపంలో ఏదేదో మాట్లాడుతారు ఆ విజయసాయి రెడ్డి గారు పెద్ద దొంగ నా కొడుకు కేటి గారు వాడు మాట్లాడుతాడండి మొన్న మహానాడు ప్రాంగణం అంట సుశాన మాట ఏంటండి మాటలు సుశానమా నీకు అలా కనిపించిందిరా ఎదవా ఏంటరా మాట్లాడక అర్థం అవదు इंचेदे अदी का आ रोजू ओंगोल जिला अदरूर भोजना अंदर वच्चिन वाली ब्रह्मा भोजना एर्पट्ठा अंदर संतृप्ति पड़ा आ भोजना कामेंटी अभी पिंडल चलने पिंडल पड़ता कदा आ भोजन पिंडल तो पोलिस्टी विजयसाई रेडी को అదేని మాట్లాడి పత్తి ఇంటిరా మహానుభావుడు ఇంటి రామారావు గారి పుట్టినరోజు అంటే మా అందరికి పెద్ద పండగరా ఆ పండగల్లో మా వాళ్ళు పెట్టిన భోజనం మాకు పరవనంతో సమానం ప్రసాదంతో సమానం అటువంటి ప్రసాదాన్ని పిండాలతో పోల్తావా రే మీ పోయే కాలం వచ్చింది రోయ్ అందుకే ఈ విధంగా పేలాపడి పెళ్తున్నారు మీరు ఈ పద్ధతి కాదు మూడు సంవత్సరాలు దాటిపోయింది ఇంకా మాకూడ ఓపిక లేదు అద్దు మీరు మాట్లాడితే ఎంటదవలి కొట్టడానికి మా కార్యకర్తల సిద్ధంగా ఉన్నారు అది మాత్రం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం ఏట్రా నాకు అర్థం అవట్లేదు ఏ యాత్ర ఇప్పుడు మళ్ళీ బస్సు యాత్రట ఏంటి యాత్ర పేరు వైసీపీ సామాజిక న్యాయబేరి యాత్ర ఎవర్రా పేరు పెట్టింది మీకు బుద్ధి లేకపోతే పెట్టుడికి బుద్ధి ఉండాలి కదా సామాజిక న్యాయ వేరి అట సామాజిక న్యాయ వేరి అంటే అర్థం తెలుసరా మీకు ఏం తెలుసా సమాజంలో ఉన్నటువంటి అడుగు బడుగు వర్గాల వారికి న్యాయం చేయడం సామాజిక న్యాయం అంటారు మీరు చేసింది ఏంటి బాబు ఈ వేళలో కృష్ణాదర్ ఉంది వస్తావా చర్చికి మీరు వచ్చిన తర్వాత సుమారు అన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి పోస్టుల వరకు మంత్రులు గాని చైర్మన్లు గాని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు గాని మంచి మంచి పోస్టులు గాని సలహాదారు పోస్టులు గాని సుమారు
నాకు తెలిసి 1700 పైగా చేశారు మీరు మీ రెడ్లకి మీ రెడ్లకి ఇసి ఇది సామాజిక న్యాయం అంటే చెప్పడానికి సిగ్గులేదు నేను చెప్పడానికి సామాజిక న్యాయం పై మీటింగ్లో మనం చూశాను మన మీటింగ్ చూశాను టీవీలో సామాజిక న్యాయం చేసినారు ఇది ఇది సామాజిక న్యాయం మీ రెడ్లకి ఇస్తే సామాజిక న్యాయమా సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం పార్టీ చేసిందిరా సామాజిక న్యాయం ఎంటి రామారావు గారు ఆ రోజుని వెనకబడిన తరతల వారికి ఇచ్చిన గుర్తింపు ఎవరని ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గుర్తింపు మీరు ఎవరని ఇచ్చారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి రాజకీయ పదవులు ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ కదా మీరు ఇచ్చారా మహిళలకి ఇంట్లోంచి బయటికి రాని మహిళకి సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ కదా ఆస్తిలో హక్కు దగ్గర నుంచి రాజకీయాల్లో రాజ్ రిజర్వేషన్ దగ్గర నుంచి ఉద్యోగాల్లో రిజర్వేషన్ దగ్గర నుంచి ఇచ్చి మహిళలు ఆదుకొని సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ కదా మీరేం చేశారు ఈ మూడు సంవత్సరాల్లో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీస్కి కానీ లోన్లను ఇచ్చారు మీరు చంద్రబాబు నాయుడు టైంలో ఆదాన కార్యక్రమం పెట్టాం ఎన్నో మంది ఎంతోమందికి ఇచ్చాం మీరు ఇచ్చారా ఎందుకు ఇచ్చారు కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారు ఏమీ చేయకుండా సామాజిక న్యాయం డబ్బా కొట్టుకోలేడరా దౌర్భాగ్యం కదా బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికి సిగ్గు ఉండాలి కదా సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం నాకు అర్థం కాదు సామాజిక న్యాయం గురించి మాట్లాడినప్పుడు డిబేట్ పెట్టండి అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఎక్కడో మంచి సెంటర్లో డిబేట్ పెట్టండి అప్పుడు ఎవరి టైంలో ఏం జరిగిందన్నది జనం చెప్తారు మేం చెప్తాం మీరు చెప్తారు కానీ ఏం చెప్పండి డబ్బా కొట్టుకుంటారు బస్సు ఎక్కిసి అలీబాబా 40 దొంగల లాగా బస్సు ఎక్కాడు వెళ్ళిపోవడం ఏ మీటింగ్ని జనం వచ్చారా గుళ్ళు మీద చేయి చెప్పండి మీరు అంత దొంగలు చెప్పరు నాకు కనీసం ధర్మాన ప్రసాద్ గారు కొంచెం విలువలు ఉన్న మనిషి వాటిలో మీరు ఒకరే కనబడతారు నాకు మీరని చెప్పండి సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటండి మంత్రి వచ్చింది కాదు మీరు మాట్లాడరా సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుకోవాలా తెలుసుకుని దాని గురించి మాట్లాడాలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి బీజం వేసింది ఎన్టీ రామారావు గారు అటువంటి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే హక్కు మీ దొంగలకి మీ దొంగ నాకొడుకులకి ఎవరికైనా ఉందా మాట్లాడతావు తమ్మినేని సీతారాం స్పీకర్ వల్లకాడ మహానాడు ప్రాంగణం వల్లకాడ అంటాడా బుద్ధుందా ఆ స్పీకర్కి నేను మళ్ళీ చెప్తాను ఇవాళ తమ్మినేని సీతారాం మీ పార్టీకి పడైపోయింది ఇంకా పోయే కాలం దగ్గర పడింది నువ్వు ఏదైతే వల్లకాడ అంటున్నావో రేపు వచ్చే ఎన్నికల్లో మీ పార్టీని మిమ్మల్ని మీ నాయకుడిని కట్టకట్టి ఇదే జనం ఆ వల్లకాడలో తగలబెడతారన్న విషయం మర్చిపోవద్దని చెప్పి సందర్భం చేస్తాను సామాజిక న్యాయం అంటే ముందు అర్థం తెలుసుకోండి గిరిజనులకి కాఫీ తోటలో ఇచ్చి బిర్యాల తోటలో ఇచ్చి ప్రోత్సహించి వారికి జీవనోపాధి కల్పించింది చంద్రబాబు నాయుడు కదా మీరా ఎస్సీకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి ఆదుకున్నాం కాదంటారా రా డిబేట్ చేయండి నేను రెడీగా ఉన్నాం అందుకని ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రజలు మభ్యపెట్టుకుని తెలిసిపోయింది ప్రజలకి అందుకే మీ మీటింగ్కి ఎవరు వస్తున్నారా డ్వాక్రా గ్రూప్ మహిళలు బెదిరిని తీసుకెళ్ళడం ఉపాధి హామీ కూలీల్ని కూలిపడి మానిపించేసి మీకు మీటింగ్ని తీసుకెళ్ళవా అది పద్ధతి కాదు మాట్లాడే ముందు న్యాయపరంగా మాట్లాడడం డిబేట్ చేయడం నేర్చుకోండి వాస్తవాలు చెప్పండి అయిపోయింది మీ టైం అయిపోయింది ఇంకా ఈ దొంగలు మాట ఎవరు వినరు ఇంకా మీలో మంచివాడు దొంగలు కాకుండా ఉన్నవాళ్ళని చెప్పండి నాకు అందరూ దొంగలే మీ బాస్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ కేటుగాళ్ళే మీరు కేటుగాళ్ళో మా గురించి మాట్లాడతారు ఎన్టీ రామారావు పార్టీ గురించి మాట్లాడతారు ఇప్పుడికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు మూసుకొని మీ పని మీరు చూసుకొని ఎక్కువగా వాగారంటే మర్యాద ఉండదని చెప్పి మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నాను అందులోకి రామారావు గారిని విమర్శించి హక్కు మీకెక్కడ ఉంది రామారావు గారి బొట్టన వెళ్ళి మీద ఏక కూడ మీ పని స్థాయి కాదు మహానుభావుడు దేవుడు లాంటి వ్యక్తి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మీ బాసు కేటుగాడు 14 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఇతనికి ఫోన్ కేడరా
బద్బాస్ నా కొడకల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మంచిది అని చెప్పి మనం చేస్తాం.